మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సోమవారం పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశమై పార్టీ పరమైన పలు విషయాలపై ముచ్చటించడం జరిగింది. తదుపరి మీడియాతో కదిరి బాబురావు మాట్లాడటం జరిగింది. మా దగ్గర కొంత నాయకులు పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా ఇచ్చిన వాళ్ళు పార్టీ అమౌంట్ ఇచ్చిన కూడా 5 రోజులు లేపర్ వచ్చిపోతారు డబ్బులు ఇయర్ బస్ అదే నియోజకవర్గం కొందరు నాయకులు ఈ దిశ అది పెట్టుకోండి ఒక ఆయన 20 రోజులు. ఈరోజు మేము దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శిలో మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకోవటం, 5 మండలాలలో ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి, కార్యకర్తలకు ఏమేమి ఇబ్బందులు జరిగినాయి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా మా మండల పార్టీ అధ్యక్షులతో కానీ ఎంపీలతో కానీ ఇక్కడికి వచ్చిన మిగిలిన నాయకులతో కానీ కార్యకర్తలతో కూడా మేము డిస్కస్ చేసి దాని మీద ఒక నివేదికను రూపొందించుకొని రేపు మాకు అమరావతిలో జరిగే వర్క్షాప్ కోసం మేము అంతా నివేదిక తయారు చేస్తున్నాం. తయారు చేసేసి దర్శి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ చంద్రబాబు గారికి నివేదికనిచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ తర్వాత వాటన్నింటిని కూడా మేము డిస్కస్ చేసి ఏదేమైనా సరే ఎలక్షన్ అయిన 3 నెలల్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు చూస్తున్న పరిస్థితి, ఆ పరిస్థితులన్నీ కూడా మేము మా పార్టీ అధ్యక్షుడి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంతకుముందు ఎన్నో వర్క్లు చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇంతకుముందు కాంట్రాక్టర్ కానీ వాళ్ళ బిల్లులు కావాలని ఆపడం కూడా జరిగింది. అంటే ఏం బిల్లులు అంటే ఇప్పుడు నీరు చెట్టు, అదేవిధంగా కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు వేశారు, అంగన్వాడీ బిల్లులు కానీ, అదేవిధంగా ఏదైతే సిమెంట్ రోడ్స్ వర్క్ చేసిన డబ్బులు ఆఫ్ చేయడం కానీ, అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాలలో మామూలుగా వీళ్ళు చేసిన వర్క్లు అయితే ఏం లేవో 25% చేసిన వర్క్లు ఆపమని చెప్పడం, ఆ వర్క్లు డబ్బులు రాక ఇప్పుడు కార్యకర్తలే కాదు ఒక తెలుగుదేశం వాళ్ళే కాదు దీంట్లో వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు కానీ కాంట్రాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉంది. స్పెషల్గా ప్రకాశం జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి ఏ విధంగా మేము బయటపడాలనే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అదేదో జగన్ గారు దొంగ దొంగ అంటే చంద్రబాబు నన్ను దొంగ దొంగ అన్నారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దొంగ దొంగ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కక్ష సాధ్యం చర్యగా ఆయన చేస్తున్న పరిపాలన కూడా ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రజలు ఇబ్బందులు కూడా ఆయన అర్థం చేసుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజలను ఇబ్బందుల నుంచి బయటపడాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు అధికారం ప్రజలు ఇచ్చారు. అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఆ ప్రజలను కూడా అన్ని ఆలోచించుకోవాలి. మీకు చాలా మేజారిటీ సీట్లు కూడా వచ్చాయి, 151 సీట్లు వచ్చిందంటే అది ఆల్మోస్ట్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మీకు వేశారు. ఇదే కాకుండా ఇప్పుడు గ్రామ వాలంటీర్లను పెట్టారు. ఈ గ్రామ వాలంటీర్లు కూడా కేవలం ఒక పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ అప్లై చేసినా సరే వాళ్ళందరూ కూడా పక్కన పడేసి ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళనే గ్రామ వాలంటీర్లు తీసుకోవటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా అర్హులు ఉంటే అర్హులందరూ తీసుకోండి. చాలామంది విద్యార్థులు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇప్పుడు అంటే నాయకులు ఉంటే పెద్దలు అంటే నాయకులు చదువుకున్న పిల్లలకి వాళ్ళకి పార్టీ ఉండదు. లేకపోతే నీ పార్టీకే రావచ్చు వైఎస్ఆర్కే వాళ్ళు, మీరు న్యాయంగా ధర్మంగా చేస్తే. ఆ విధంగా కూడా గ్రామ వాలంటీర్లను కూడా అందరినీ పార్టీలకు అధ్యక్షులు కూడా సెలెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి ఉన్నట్టుంటుంది, ఆ విధంగా కూడా చేయాలని కూడా మేము అంటున్నాం. ఎందుకంటే దానివల్ల మీకే మంచి పేరు వస్తుంది,
ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు గ్రామం వాలంటీర్లు కూడా సెలెక్ట్ చేసేది లోకల్ నాయకులు కూర్చొని సెలెక్ట్ చేస్తున్నారు. లోకల్ నాయకత్వం సెలెక్ట్ చేసినప్పుడు ఒక పార్టీ వాళ్ళకి వస్తుంది, దాంతో వాళ్ళు ఏ తప్పు చేసినా ఉప్పు చేసినా అది వైఎస్ఆర్ వాళ్ళు చేసినారు, మంచి చేస్తే సరే సరే తప్పు చేసిన అనుకో అది వైఎస్ఆర్ వాళ్ళకి ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా గ్రామ వాలంటీర్లు కూడా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇసుక పరిస్థితి కూడా మీకు తెలుసు, ఇక్కడ మీకు అన్ని ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకలో స్కామ్ జరిగినాయి జరిగింది అనే పరిస్థితి ఉంది. ఈరోజు ఇసుక లేక అన్ని పనులన్నీ ఆగిపోయినాయి, హౌసింగ్ కానీ రోడ్లు వేసుకోవడం కానీ మామూలు చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఈరోజు కార్మికుల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా ఏదైతే వేలదారి మేస్త్రులు ఉన్నారో ఆ మేస్త్రులు కూడా ఈరోజు పని లేకుండా ఖాళీగా, వాళ్ళకి ఉపాధి లేదు, డబ్బులు లేవు, ఖాళీగా వాళ్ళు కూడా కూర్చున్నారంటే మీరు ఒకసారి ఆ విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే కాదు మీకు అన్ని జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు, తెలిసి మీరు ఎటువంటి పరిస్థితులు చూసుకోవాలి. స్పెషల్గా మేము మా దర్శన నియోజకవర్గంలో మాత్రం మీ అందరూ కూడా వన్ సైడ్గా ప్రభుత్వం ఉంది, అధికారులు కూడా వన్ సైడ్గా చేస్తున్నారు. ఏదేమైనా సరే ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ అధికారుల మీద కానీ ఇక్కడ నాయకుల మీద కానీ అందరి మీద కూడా ఉంది. ఇది కూడా మీరు ఆలోచించుకొని అందరూ న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.